సాయిశివన్ గారు కంపల్సరీ ఇది నా ప్రామిస్ కాదు మీరు మైక్ మళ్ళీ నాకు ఇస్తారు కదా రిటర్న్ హలో ఆ వస్తుంది ఏది బాపన్ మీ వాయిస్ కేదైనా బాపన్ చేస్తా సార్ ఓకే కాదు అయిపోయిన తర్వాత మైక్ ఇస్తారా వీళ్ళంతా బిర్యానీల కోసం లేదంటే సాయంత్రం వచ్చే పార్టీల కోసం కాదు వచ్చింది అభిమానంతో వచ్చారు ఆ అభిమానంతోనే మీరు పెట్టిస్తారని చెప్పి బిర్యానీ బేసిక్ గా ఏంటంటే వచ్చిన వాళ్ళందరూ నాకే పెట్టిస్తారు నా కడుపు చాలదని చెప్పేసి బయట పెట్టేసి వెళ్ళిపోతారు ఓకే అందరికీ నమస్కారం అండి ముందుగా పెద్దలు మా ఇష్టమైన డైరెక్టర్ దర్శకులు బి గోపాల్ గారికి సార్ కృతజ్ఞతలు సార్ ఆ చెప్పాలండి రీసెంట్ గా మన ఆదివారం కౌన్సిల్ ఎలక్షన్ జరిగి దామోదర్ ప్రసాద్ గారు ప్రెసిడెంట్ గా గెలిచారు సార్ మీకు కంగ్రాట్యులేషన్స్ సార్ ఇక్కడ రెండు విషయాలు చెప్పాలండి ప్రతిధ్వని అనే సినిమాతో గోపాల్ సార్ తరంగేట్రం చేశారు తెలుగు సినిమాకి అలాగే అలా మొదలైనతో సార్ దానికి గోపాల్ సార్కి నంది అవార్డు కూడా వచ్చింది అలా మొదలైంది ఎంత హిట్ అయిందో అందరికీ తెలుసు నాది కూడా ఫస్ట్ సినిమా అండి గ్రంథాలయం హ్యాట్రిక్ అంటే కాన్ఫిడెంట్ గా చెప్తున్నానండి కన్ఫర్మ్ గా మంచి సినిమా అంటే మంచి సినిమా అంతే మాస్టర్ జీవన్ మాస్టర్ ప్లీజ్ కమ్ రండి ఈ స్టేజ్ కి నాకు చాలా అవినాభావ సంబంధం ఉందండి 2017 లో ఫస్ట్ టైం ఈ స్టేజ్ ఎక్కాను ఈ స్టేజ్ ఎక్కడానికి కారణమైన మా జీవిత రాజశేఖర్ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటానండి ఎందుకోసం అంటే గరుడవేగ సినిమాకి వర్క్ చేశానండి చేస్తూనే ఉన్నాం అయ్యే వరకు చేస్తూనే ఉన్నాం నేను అనుకోలేదండి మీలాగా అందరి మధ్యలో కూర్చొని నేను కూడా ఆ విజువల్ చూసి క్లాప్స్ విజిల్స్ కొడుతున్నా సడన్గా మా సాయి వచ్చి మాట్లాడతాడన్నారండి నాకేం అర్థం కాల కానీ ఇక్కడికి వచ్చిన ఇక్కడ 2009లో ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఎప్పుడెక్కుతానా ఈ స్టేజ్ అనుకున్నాను కానీ అలా ఆవిడ రూపంలో వచ్చిందండి అంతే దాని తర్వాత సినిమా స్టార్ట్ అయిందండి అది వైరం అని తెలుగు కన్నడ సినిమా అండి ఏప్రిల్ సెకండ్ వీక్లో రాబోతుంది ప్యారలల్గా ఇది స్టార్ట్ అయింది ఇది ముందుకు వచ్చిందండి కన్ఫర్మ్గా మంచి కథలు మా ప్రొడ్యూసర్ గారికి మంచి డబ్బులు తెచ్చే కథలు మా వైష్ణవి శ్రీ గారిని బ్లస్ చేసే సినిమా అవుతుందండి మా ప్రొడ్యూసర్ గారు పాప సారీ ఇంకో విషయం మా కాశీ సార్ గురించి మాట్లాడాను రెండు మాటలు ఎక్కడన్నా అంటే ఆయన డైరెక్టర్గా చేశారు కోడైరెక్టర్గా చేశారు అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారు మొత్తం చేసుకుంటూ వచ్చారు ఆర్టిస్ట్గా ఇప్పుడు ప్రజెంట్ స్థిరపడ్డారు నాకు వైరం సినిమాలో చేశారండి ఆయన ఇక ఎలా అంటే నా అంటే నా ఫ్యామిలీ కంటే ఎక్కువ అనమాట ఏదైనా వచ్చినా ఏదైనా చిన్న చిన్న ఏదైనా డైలాగ్ మిస్టేక్స్ ఉన్నా ఆయన కరెక్ట్ చేసేవాళ్ళు ఒక గురువులాగా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇక కథ విషయానికి వస్తేనండి సూపర్ యాక్షన్ థ్రిల్లర్ అండి ఒక సస్పెన్స్ కాన్సెప్ట్ని కమర్షియల్గా ఫస్ట్ టైం చేస్తున్నామండి మాస్కి కావాల్సిన ఫుల్ యాక్షన్ కానీ సాంగ్స్ కానీ ఉంటుందండి ఫుల్ మిల్సే చెప్తున్నాము ఎందుకంటే థియేటర్లోకి వచ్చిన తర్వాత మీకు తెలుస్తుంది థియేటర్లు కూడా బాగానే రిలీజ్ అవుతున్నాయి అందరూ తప్పకుండా 3 థియేటర్కి వెళ్ళి సినిమాలు చూడండి కన్ఫర్మ్గా మీ అందరికీ నచ్చుతుందండి కథ విషయానికి వస్తేనండి కళ చెప్పిన కథ అంటే ఇంకో సినిమా టైటిల్ కాదండి బేసిక్గా కళ్ళలో వచ్చిన కంటెంట్నే నేను కథగా రాసుకున్నాను అది 2007 అండి మార్నింగ్ మ్యాక్సిమం ఒక 5:30 అవుతుందన్నమాట అంటే మేలు కొలిపింది ఆ కళ లేచి కూర్చుని చూస్తే ఇటు పక్కన చూసిన బుక్స్ డెడ్ బాడీస్ అప్పటికి నేను కథలు రాస్తా ఉన్నానండి ఆ రోజంతా పిచ్చి పట్టేసినారు తిరిగా ఏంటి 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 అని దయ్యం పట్టిందా నాకు అనేసి కానీ కాదు కథ రాయమని ప్రేరేపిస్తుంది అప్పుడు స్టార్ట్ చేసింది కాదండి అప్పుడు రాసుకున్నాను మా హీరో విన్ను గారు వైరంలో కూడా వన్ ఆఫ్ ది లీడ్ క్యారెక్టర్ చేశాను వన్ ఆఫ్ ది హీరో ఆ సినిమా జరుగుతున్నప్పుడు చెప్పాను బాగేటండి ఒక లైన్ ఉంది వినండి అని చెప్పేసి అనేసి వెంటనే లైన్ ఉన్న దగ్గర నుంచి ఇక స్టార్ట్ చేశారండి ఎప్పుడు స్టార్ట్ చేద్దామని సో దాంతోపాటు ప్యారలల్గా స్టార్ట్ అయింది మధ్యలో కరోనా వచ్చింది ఇక అందరికీ తెలిసిన విషయమే కరోనా వెళ్ళిపోయిన తర్వాత సైమల్టేనియస్గా వైరం గ్రంథాలయం రెండు కూడా ఫినిష్ చేశామండి చాలా చాలా బాగా వచ్చాయి ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
अटे दीन डैलाग रूप में पाइंट चुपता लाइन सारी फस्ट नागा अंदर की क्षमापण चपाल एंकं ट्रैलर चला चला मंच मैं डैलागलना ग्रंथालय अदे अच्छेग अले अच्छेग डैलाग्स उठाएँ टिप्स म्यूजिक चैनल आलरे प्ले अवतुदे प्लीज़ ना कोसम चूँ कंफर्म का डैलागलते उन्यो अभी मी अंदर नचते कंटेंट अर्थम होदी अगड़े रेटल मत विचाई इक टेक्निकल एमसारी टिप्स अंदर चूँ चला चला बहुत सर अभी डैलाग रूप में लाइन चुपता हीरोने निप्पु कणिकन कादु नीलू चल्ली आर्पडानिकि नील्ल चेरुवुनि कादु अंदिनंत लागेयडानिकि बलं लेनि सामान्युडि कादु भयपेट्टि पंपेयडानिकि ऊहकंदनि शक्तिनि उरुमुकंदनि मेरुपुनि पट्टरानि गारिनि कल्लु मंडे धूलिनि धर्मानि कापाडे दत्तुण्णि पंचभूतालकि परम भक्तुण्णि नेनु एप्पुडू अनुकोलेदु सूर्युडु उदयिंचा कूडा चीकटि उंटुंदनि गाली दूरने चोट्ल कूडा गगुर्पड़चे भयानकं दागिंदनि సైన్స్ కన్నని చాలా విషయాలు ఎవరో చెప్తే వినడమే తప్పించి అది చూసిన తర్వాత తెలిసింది నాకు ఆ సైన్స్ కన్నని విషయాలు కూడా ఉంటాయని నేను ఎప్పుడు ఎవరు వెళ్ళని చోటుకి వెళ్ళాను ఒకని చంపేశాను సమస్య సర్దమనుగుంది అనుకుంటే అప్పుడే తెలిసింది మొదలైందని దీన్ని ఆపాలంటే యుద్ధం చేయాలి అది ఎదురొచ్చే గోండాలతోనో పక్కింటి మనుషులతోనే కాదు అసువులు బాసిన మనుషుల ఆత్మలతో ఇదే అండి డైలాగ్ రూపంలో అయితే నా లైన్ అయితే ఇదే మీకు కన్ఫర్మ్ గా అర్థం అవుతుంది బాగా ఎంజాయ్ చేస్తారండి అసలు నో డౌట్ ఎందుకంటే ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ తో చెప్పట్లేదని కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను ఈ సినిమా సక్సెస్ అయ్యి ముందు మా ప్రొడ్యూసర్ కి డబుల్ రావాలండి గట్టిగా ఇంకా నా ప్రొడ్యూసర్ కి డబుల్ వచ్చినంటే ఆటోమేటిక్ గా డైరెక్టర్ నిలబడినట్టేనండి హీరో నిలబడినట్టే మొత్తం టీమే నిలబడినట్టండి ఇలాంటి అవకాశం కల్పించిన ఆ ప్రొడ్యూసర్ గారికి మా వైష్ణవ శ్రీ క్రియేషన్స్ बैनर की कंफर्म का रुणपड़ उठा अलागे फस्ट वर्षन स्टार्ट फस्ट स्टार्टिंग मूवे मतम बाबासारी मूव चैसे स्टार्टिंग डे वन शेड्यूल फिनी मध्य करोना वे थैंक यू बाबा कुछ सर एवं तुम्हें माटाटे क्षमे ఎప్పటికి నా కోసం నన్ను బ్లెస్ చేయడానికి వచ్చిన మా డైరెక్టర్ గారు బి గోపాల్ గారికి దామోదర్ ప్రసాద్ గారికి చాలా చాలా థాంక్స్ సార్ కాశీ సార్ చాలా థాంక్యూ సో మచ్ ఐపి గారు థాంక్యూ అండి ఆ సారీ జీవన్ మాస్టర్ ఒకసారి మాస్టర్ సినిమాలో 5 స్టంట్స్ ఉన్నాయండి ఒక స్టంట్ చేశారు అది కాకపోతే ఏంటంటే మిరాకిల్ చేశారు అంతే వన్ డేలో స్టంట్ ఏంటండి వర్షం పడి ఆగిపోయింది మూడు రోజులు ఒక ఒక ఫైట్లో రెండు రోజులు ఆగిపోతే వన్ డే మూడు రోజులు ఇవ్వాల్సిన వర్క్ ఇచ్చేశారు మాస్టర్ ఫైట్ అదిరిపోయింది బాగా వచ్చింది థ్యాంక్ యూ మాస్టర్ థ్యాంక్ యూ అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ గురించి మాట్లాడాలండి విష్ణువర్ధన్ గారు ఆయన ఎప్పటి నుంచో తెలుసండి అంటే ఆ టైంలో నేను కూడా ఒక వన్ ఇయర్ సంగీతంకి వెళ్ళాను నాకు అంటే బాగా రాదని కొంచెం తెలుసు అయితే అప్పటికే సినిమాలు చేయాలని అంత ఉన్నాయి కదా థాట్ ప్రాసెస్ జరుగుతూనే ఉంది నేను అనుకున్నా వన్ టైం వచ్చినప్పుడు మాత్రం నేను మ్యూజిక్ డైరెక్టర్ చేయాలని ఆ టైం వచ్చింది చేశాము విష్ణు గారు కన్ఫర్మ్గా మీ ఏదైతే మీ బాధ్యతని సూపర్గా నిర్వర్తించారు చాలా చాలా థ్యాంక్స్ ఎందుకంటే ఎన్ని అంటే ఎటువంటి సిచ్యువేషన్లో మీరు మ్యూజిక్ చేశారో ఒక్కసారి పైకి రండి అలాగే అండి ఇక్కడికి అంటే కొంతమంది మాస్టర్లు రావాలనుకున్నారు ఆ పైడి మాస్టర్ రాజ్ పైడి రండి ఒకసారి ఇంకెవరు రాలేదా మాస్టర్లు రండి రండి రాజ్ పైడి మాస్టర్ అండి ఈయన ఒక్క సాంగ్ చేశారు ఫస్ట్ సాంగ్ బాగుంటుంది చాలా బాగుంటుంది మంచి మాస్ సాంగ్ మాస్టర్ థ్యాంక్ యూ మాస్టర్ థ్యాంక్ యూ ओके थैंक यू अंडी थैंक यू हीरोइन स्मिता रानी भोरा आम असम पि असम अम्मा तेलुगु चेप्पिना अर्थं कादु हिंदी कूडा कोंचेम कोंचेम अर्थं अवुद्दी नाकु मात्रं बागा हिंदी कूडा रादु मेनेज चेयडानिकि अयिते चाला चाला
अंत चाल इबंध पड़ा दाखी मन हीरो गार मत सपोर्ट मैं डीओपी गार डीओपी गार नैक्स्ट रावाली अच्छे आयन बपोर्टी मंच अमाइ बागद नेको नी आफर बागड़ ఎందుకంటే సినిమా హిట్ కొడుతున్నాం అది కొంచెం ఇంగ్లీష్ లో చెప్పండి సర్ అది కొంచెం అర్థమైందా ఓకే మీరు చెప్పండి పోని మీరు నేను చెప్తాను సర్ అయిపోయిందా సీక్రెట్ గా మాట్లాడండి అలాగే శామల భాస్కర్ అండి నేను కొత్త మా హీరో గారి రెండో సినిమా ఆయన మాత్రం ఫుల్ ఎక్స్‌పీరియన్స్డ్ అండి షార్ట్ చెప్తే మాత్రం యాస్ ఇట్ ఇస్ గా ఇచ్చేవాడండి అంటే మన వర్క్ ఎంతైతే స్పీడ్ గా ఉంటుందో ఆ షార్ట్ డివిజన్ చెప్పినప్పుడు అంతే స్పీడ్ గా వర్క్ ఇచ్చేసేవాళ్ళు अंत वर्क बटे चला 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 लीस्ट डेस मैं फिनी कमर्शियल सिनेमानी फाइटलू पार्टलू इंका सीक्वेंस स्क्रीन प्ले वे सीन अंत चला 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 तक डेस चाला तक डेस अंटे वन मंथ अंत अट्ला श्यामल वासु गारु शूटिंग कन्फर्म ऐ वीडियो रेपना वस्ते चूँ मोनार ना गुरी माटलेदानी माटेशा नी गुरी नैन माटा अवसर लेदना थैंक यू अंडी थैंक यू अलागे ने सब माटी विनी तीर कुर्चुन मुझे मैं यांकर् गार धन्यवाद एपड़ता चुस्त मैक चला 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 थैंक्स अंडी चला थैंक्स तपू माटे क्षमी थैंक यू अंडी थैंक यू अंडी थैंक यू सर शिवन गार चला अद्भुत में माटोर यह मंच ब्लॉग।